హాయ్, వెల్కమ్ టు టాలీ ట్యూబ్. నిన్న మొన్నటి దాకా మన చుట్టూ ఉన్నవాళ్ళు, మనకు బాగా తెలిసిన వాళ్ళు ఉన్నట్టుండి లేకుండా పోయారు అని తెలిస్తే అది విన్న వెంటనే మనం అయ్యో అని అనుకుని బాధపడతాం. మరి అదే కుటుంబ సభ్యులైతే ఇక అంతే, ఆ బాధ వర్ణనాతీతం. ప్రస్తుతం అదే పరిస్థితుల్లో ఉంది మన సుమా రాజీవ్ కనకాల కుటుంబం. రాజీవ్, అతడి చెల్లెలు శ్రీలక్ష్మి, అన్నా చెల్లెల బంధం చాలా గొప్పది. నిజంగానే సినిమాల్లో చూపించడం కాదు, కానీ అన్నా చెల్లెల అనుబంధం ఎంతో తీయనిది. అందుకే అది మాటల్లో చెప్పరానిది. ఎవరైనా ఒక్కడే పిల్లో పిల్లాడో ఉంటే అదేంటి, ఒంటికాయ సొంటి కొమ్ములాగా ఒక్కళ్ళనే కన్ను ఇంకో కొడుకో కూతురో ఉంటే ఒకళ్ళకొకళ్ళు తోడుగా ఉంటారు, పెద్దయిన తర్వాత ఒకళ్ళ బాధల్లో కష్టాల్లో పాలు పంచుకోవడానికి ఉంటారు అని అంటూ ఉంటారు పెద్దవాళ్ళంతా. అలా శ్రీలక్ష్మి రాజీవ్ కనకాల మధ్య బంధం కూడా అంతే. చిన్నప్పుడు ఇద్దరు చీటికి మాటికి కొట్టుకునేవాళ్ళట. అప్పుడే కొట్టుకోవడం, ఆ తర్వాతే కలిసిపోవడం జరుగుతూ ఉండేదట. పైగా అన్న తనను కొడుతూ ఉంటే తన తండ్రి దేవదాస్ కనకాల చాలాసార్లు చూసి రాజీవ్ని మందలించేవాడట. అంతేకాదు చెల్లెల్ని ఎలా చూసుకోవాలో చెప్పేవాడు అని ఆ మధ్య శ్రీలక్ష్మి ఒక ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చింది. ఆ చిన్నప్పటి నుంచి తన అమ్మా నాన్న వదిలిపెట్టి ఉన్నదేమో కానీ నేను మా అన్నయ్యను మాత్రం విడిచిపెట్టలేదు, ఎప్పుడు ఇద్దరం ఒక్కచోటే ఉండేవాళ్ళం. అమ్మకి ఒంట్లో బాగాలేని రోజుల్లో మా పెద్దమ్మ ఇంటికంటూ హైదరాబాద్కు వచ్చేవాళ్ళం. నేను రాగానే వెంటనే మా అన్నయ్య కూడా, అది లేదు కదా తాను దగ్గరికే నేను కూడా వెళ్తా అంటూ తాను కూడా హైదరాబాద్ వచ్చేవాడు. ఎప్పుడు ఇద్దరం కలిసే ఉండేవాళ్ళం అని చెప్పుకొచ్చింది శ్రీలక్ష్మి ఆ మధ్య ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో. ఇక సుమ విషయానికి వస్తే, సుమ తనకి వదిన అవడం కంటే ముందే మంచి ఫ్రెండ్ అని చెప్పింది. ఇక సుమ రాజీవుల పెళ్లికి తానే మీడియేటర్ అని కూడా అనింది. తాను చాలా బెస్ట్ ఫ్రెండ్ అని, ఎంతో క్లోజ్గా ఉంటామని చెప్పింది. మరి అప్పటి ఆ మాటలే చివరి మాటలు అవుతాయని ఎవ్వరూ ఊహించలేదు పాపం. ఏది ఏమైనప్పటికీ ఈ విషాద విపత్కర పరిస్థితుల నుంచి మన సుమా రాజీవ్ కనకాల కుటుంబం కోలుకుంటుందని మనం మనస్ఫూర్తిగా దేవుణ్ణి ప్రార్థిద్దాం. ఇంతకు మించి మనం చేయగలిగిందంటూ ఏమీ లేదు. ఇలాంటి మరిన్ని ఎన్నో ఇంట్రెస్టింగ్ విషయాల కోసం సబ్స్క్రైబ్ బటన్తో పాటు పక్కనే ఉన్న గంట సింబల్ని నొక్కండి. థ్యాంక్ యూ.